హే గాయస్ వెల్కమ్ టు ఇండియా విద్యా ఛానల్ ఫర్ రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ మనం ఇవాళ ఐఎన్డి బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి దాని సంబంధించి ఈ వీడియోలో చూడబోతున్నామండి సో ఐఎన్డి బ్యాంక్ నుంచి జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఆన్ ద ఫాలోయింగ్ పోస్ట్ అండి సో అవి ఏంటంటే మర్చెంట్ బ్యాంక్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ రిసెర్చ్ అనలిస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ సిస్టమ్ ఆఫీసర్ సెక్రటరియల్ ఆఫీసర్ డీలర్ స్టాక్ బ్రోకింగ్ సెక్రటరియల్ ఆఫీసర్ ట్రైనీ బ్యాక్ ఆఫీస్ స్టాఫ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్లో జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారండి సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి మనకి ట్వంటీ వన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ వన్ అని ఉన్నారు సో ఎన్ని వేకెన్సీస్ అన్ని పోస్టులు ఉన్నాయంటే మర్చెంట్ బ్యాంక్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్లో మనకి టూ వేకెన్సీస్ రీసెర్చ్ అనలిస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్లో టూ వేకెన్సీస్ సిస్టమ్ ఆఫీసర్లో ఒక వేకెన్సీ సెక్రటరియల్ ఆఫీసర్ డీలర్కి ఎయిట్ వేకెన్సీస్ సెక్రటరియల్ ఆఫీసర్ ట్రైనింగ్కి సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయండి సో ఏజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్లేస్ ఆఫ్ వేకెన్సీ సంబంధించి ఇప్పుడు చూద్దామండి సో మర్చెంట్ బ్యాంక్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్లో మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఎంబీఏ ఇన్ ఫినాన్స్ చేసి ఉండాలండి అండ్ తర్వాత సీఏ చేసి ఉంటే ప్రిఫరబుల్ అని చెప్పున్నారు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేషన్ మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ మర్చెంట్ బ్యాంకింగ్ ఆపరేషన్స్

ఎక్స్పీరియన్స్ వచ్చి మినిమమ్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెర్చ్ అనలైజింగ్ ట్రెండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఎకానమీ ప్రిపరేషన్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్స్ రైటింగ్ ఇన్వెస్ట్మెంట్ నోట్స్ అండ్ రిపోర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒపీనియన్స్ ఆన్ కంపెనీస్ ఫండమెంటల్ అనాలసిస్ టెక్నికల్ అనాలసిస్ ఈక్విటీ కమాడిటీ మ్యూచువల్ ఫండ్ అండ్ బాండ్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పినండి Age qualification is not exceeding thirty five years and place of vacancy. Manaki Chennai under So next system officer ki graduation in engineering four years undali or technology degree in computer science or computer application or I T or electronics or electronics and telecommunication or electronics and communication or electronics and instrumentation or post graduation degree in electronics or electronics and telecommunication or electronics and, or electronics or electronics and, or electronics and communication or electronics and instrumentation. ఒక కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్లో మినిమమ్ క్వాలిఫికేషన్ ఉండాలి ఆర్ గ్రాడ్యుయేషన్ హ్యావింగ్ పాస్డ్ డిఓఈ ఏసీసీ బి లెవెల్ చేసి ఉండాలని చెప్పునారండి సో ఎక్స్పీరియన్స్ వచ్చి మినిమమ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిస్టమ్ రిలేటెడ్ ఆపరేషన్స్ సచ్ ఎస్ యూనిక్స్ విండోస్ సర్వర్ అండ్ నెట్వర్కింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పున్నారు ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ చెప్తున్నారండి ప్లేస్ ఆఫ్ వేకెన్సీ చెన్నై ఉంటుందని చెప్పున్నారండి సో నెక్స్ట్ సెక్రటరియల్ ఆఫీసర్ డీలర్ స్టాక్ బ్రోకింగ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేషన్ విత్ ఎన్ఐఎస్ఎం ఆర్ ఎన్సీఎఫ్ఎం క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పన్నారు సో పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మినిమమ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డీలింగ్ ఉండాలని చెప్పన్నారు ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చి ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ ఉండాలని చెప్పన్నారండి సో ప్లేస్ ఆఫ్ వేకెన్సీ వచ్చి కోల్కతా వారణాసి కాన్పూర్ లక్నో భువనేశ్వర్ సూరత్ అండ్ చెన్నై ఉంటుందని చెప్పున్నారు సో నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకి సెక్యూటర్ ఆఫీసర్ ట్రైనింగ్ అండి బ్యాక్ ఆఫీస్ ఆఫ్ ఆన్ కాంట్రాక్ట్ సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి మనకి గ్రాడ్యుయేట్ ఎన్ఏఎస్ఎం ఆర్ ఎన్సీఎఫ్ఎం క్వాలిఫికేషన్ ఎస్ ప్రిఫరబుల్ అని చెప్పి ఉన్నారు సో పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చి మినిమమ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాక్ ఆఫీస్ డిసైరబుల్ అని ఉన్నారు సో ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చి మనకి ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ ఉండాలని ఉన్నారండి అండ్ ప్లేస్ ఆఫ్ వేకెన్సీ చెన్నై ఉంటుందని ఉన్నారు సో మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి మనకి ఇంటర్వ్యూ బేస్డ్ అని ఉన్నారండి సో మనం హౌ టు అప్లై అని చూస్తే మనం డబ్ల్యూ డాట్ ఐఎన్డి బ్యాంక్ ఆన్లైన్ డాట్ కామ్ సో ఈ అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళి మనం అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలండి డౌన్లోడ్ చేసి వీ హౌ టు ఫిల్ ద అప్లికేషన్ అండ్ మనం కొన్ని సర్టిఫికేట్స్ని ఎన్క్లోషర్స్ని అన్ని అటాచ్ చేసి అప్లికేషన్తో కొరియర్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మనం హెడ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్కి పంపించాలండి అండ్ క్యాండిడేట్స్ వచ్చి దే కెన్ ఆల్సో స్కాన్ ద అప్లికేషన్ అండ్ ద సర్టెన్ సర్టిఫికేట్ ఇన్క్లోషర్స్ అండ్ దే కెన్ ఈమెయిల్ టు రిక్రూట్మెంట్ అట్ ఐఎన్డి బ్యాంక్ ఆన్లైన్ డాట్ కామ్ సో వాళ్ళు ఈమెయిల్ కూడా చేయ చేయొచ్చు అని చెప్పున్నారు సో ఇదేనండి మనకి అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇంకా ఏమైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా విద్యా డాట్ కామ్ మన ఛానల్ వెబ్సైట్ని గూగుల్లో రెఫర్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ